హైదరాబాద్ బాలాపూర్ పిహెచ్సిలో ఆందోళన చేశారు ఆశా వర్కర్లు. నిన్న షాహీనగర్లో జరిగిన ఆటో బోల్తాపడడంతో తీవ్ర గాయాలైన కవిత సుమలతను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. వారిద్దరి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న షాహీనగర్లో సర్వే కోసం ఒక ఆటోలో 10 మందిని ఎక్కించి పంపారన్నారు ఆశా వర్కర్లు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆటో బోల్తా పడి అందరికీ గాయాలయ్యాయని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ కవిత సుమలతను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కి తరలించారన్నారు. అక్కడ పట్టించుకోకపోవడంతో గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారు. అయితే అక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ అందడం లేదన్నారు ఆశా వర్కర్లు. డిప్యూటీ డిఎంహెచ్ఓ గీత బాధితులకు మెరుగైన వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్ అయింది వాళ్ళకి ఎట్లాంటంటే ఒక ఆటోలో పంపించిరు, ఆటో బ్రేక్ ఫెయిల్ అయ్యి ఇద్దరు కూడా కోమా స్టేజ్ లో ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే నటిస్తున్నారు, వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, వీళ్ళంటి వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పి చెప్తున్నారు. కానీ వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే ఏదో ఉంది అని అర్థమవుతుంది మాకు. ఎందుకంటే తలకి బలంగా దెబ్బ తాకినెంబడే అమ్మాయికి, సుమలత అనే అమ్మాయికి 7-8 సార్లు వామిటింగ్స్ అయినాయి. ఎలాంటి అంటే ఘోరమైన ఒక బకెట్లతో నిండేంత వామిటింగ్స్ అయినాయి వాళ్ళకి. ఆ స్టేజ్ లో వామిటింగ్స్ అయితే మాకు భయం ఉంటుంది కదా. వీళ్ళు మాకు ఎలాంటి అభయం కానీ మేము చేపిస్తాము, ఏది కాకుండా మేము ఉంటాము, మీకు అండగా ఉంటాం, మీరు ఎక్కడన్నా చూపించండి అని కూడా రిపోర్ట్ చేయట్లేదు. ఆ స్కాన్ రిపోర్ట్స్ అన్ని నార్మల్. దాని తర్వాత నైట్ నేను కూడా చేశాను మళ్ళీ, ఏమైంది రిపోర్టు, ఏమన్నా అడ్మిషన్ అన్నారా, ఎవరికి, కవిత వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడా, ఏమైనా అడ్మిషన్ అన్నారా, అడ్మిషన్ అంటే అడ్మిషన్ ఏం అనలేదు మేడం, మేము వచ్చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. వచ్చేసారు మళ్ళీ యాజ్ యూజువల్గా మార్నింగ్. ఇవాళ కూడా సర్వే ఉంది కానీ ఇవాళ రాలేదన్నప్పుడు సరే ఉన్న స్టాఫ్తో సర్వే స్టార్ట్ చేశామండి. ఇది జరిగింది విషయం. ట్రీట్మెంట్ అనేది మేము అన్నాం, మీరు ఇక్కడ కాదు అని అంటే మీ ఇష్టం. మీరు ఒకవేళ మాకు ప్రాబ్లం అవుతుంది గాంధీలో అట్లా అనుకుంటే అది కూడా చెప్పినాం మీకు. ఇది వేరే గవర్నమెంట్ నుంచి ఇచ్చింది కాదు కదా, చూడండి మరి మీ ఇష్టం అని కూడా చెప్పాము. అలాగే వాళ్ళు ఏమన్నారంటే మేడం మేము గాంధీకి వెళ్తాము, స్కాన్ చేయించుకుంటాము, అక్కడ రిపోర్టును బట్టి మేము అవుతే ప్రైవేట్లో చేయించుకుంటాం, లేకపోతే అక్కడే ట్రీట్మెంట్ చేసుకుంటాం అని చెప్పేసి అని కవిత వాళ్ళ హస్బెండ్ మాట్లాడారు.